Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవును మరి చంద్రబాబు కదా, ఆయన మాటలు ఇలాగే ఉంటాయి. ఒకే విషయంపై రెండు రకాలుగా మాట్లాడే వాళ్లను జనాలు అపరిచితుడితో పోల్చడం మామూలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడును చూస్తూ ఉంటే అలాంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సమావేశం జరిగింది. దీనికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హక్కుల కోసం సర్పంచ్లు దేనికి భయపడకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లే గ్రామాలలో సర్పంచ్ ప్రభుత్వం ఉంటుందనే కొత్త విషయాన్ని చంద్రబాబు చెప్పారు. సర్పంచ్ల ప్రభుత్వం ఉండడమేంటో చంద్రబాబుకే తెలియాలి. జగన్కు రాజ్యాంగం ఎలాంటి అధికారాలు ఇచ్చిందో అవే అధికారాలు సర్పంచ్లకు కూడా ఉందన్నారు. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఎలాగంటూ తెగ బాధపడిపోయారు. తమకు రావాల్సిన నిధుల కోసం సర్పంచ్లు పోరాడాలని పిలుపును కూడా ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చట్టం, రాజ్యాంగం, ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యం, నైతిక విలువలు ఏవీ గుర్తుకురావు. అదే కర్మకాలి చంద్రబాబు ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం ప్రతిరోజు ఇవే విషయాలను పదే పదే గుర్తు చేస్తుంటారు. ఇక్కడే చంద్రబాబులో అపరిచితుడు గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే చంద్రబాబు. సర్పంచ్లకు ప్రత్యామ్నాయంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసిందే చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన దానికి ప్రతిపక్షంలో వచ్చిన తరువాత విరుద్ధంగా మాట్లాడడం మామూలే. ఇందుకే చంద్రబాబు మాటలకు జనాల్లో విలువ లేకుండా పోయింది. సర్పంచుల అధికారాలన్నింటినీ జన్మభూమి కమిటీలకు కట్టబెట్టి సర్పంచులను ఉత్సవ విగ్రహాలను చేశారు. ఇక పంచాయతీ నిధులను ఇష్టం వచ్చినట్లు మళ్లించుకున్నారు. సర్పంచుల పదవీకాలం 2018 జూలైతో అయిపోయినా ఎన్నికలు నిర్వహించలేదు. వెంటనే ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు ఆదేశించినా లెక్కే చేయలేదు. అధికారంలో నుండి దిగిపోయే వరకు ఎన్నికలు పెట్టకుండా పర్సన్ ఇన్ఛార్జీలను నియమించిన ఘనుడు చంద్రబాబు. అధికారంలో ఉన్నంత వరకు సర్పంచుల వ్యవస్థను గబ్బు పట్టించిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికీ హక్కులు, అధికారాలంటూ సొల్లు చెబుతున్నారు. అందుకనే చంద్రబాబులో అపరిచితుడు కనబడుతున్నాడు.